ఓకే. ఇందులో ముక్తసరిగా చెప్పబడిన మాట ఏంటంటే, రమదాన్ ఉపవాసాలు ఉదిగావించబడ్డాయి. ఈ మాసం మీరు పొందిన వెంటనే ఆ ఉపవాసాన్ని విధిగా మీరు పాటించాలి, విధిగా పాటించాలి. ఎందుకు ఉపవాసాలు పాటించాలి? దీని ద్వారా ఈ ఆదేశాలు ఇచ్చిన దైవానికి లాభం ఏంటి? మనల్ని కష్టపెట్టి ఆయన సంతోషిస్తాడా? మనల్ని పస్తులతో ఉంచి ఆయనకి ఏమైనా ఆనందమా? అంటే అల్లాహ్ సుబ్హానహు ఏమంటారు, యురీదుల్లాహ్ బికుముల్ యుస్రా, అల్లాహ్ మీ సౌలభ్యాన్ని కోరుతున్నాడు, మీ సౌకర్యాన్ని కోరుతున్నాడు. మిమ్మల్ని ఇబ్బంది పాలు చెయ్యడం, ఇక్కట్ల పాలు చెయ్యడం అల్లాహ్ సుబ్హానహు తాలకు అసలు ఇష్టమే లేదు. సరే, కనుక ఇప్పుడు ఏం చెప్తాం మనం ఇక్కడ, ఉపవాస ఆశయాలు అని, ఉపవాస ఆశయాలు అంటే ఉపవాసం మనం ఉండడం. అల్లాహ్ ఏమంటాడు, దీనివల్ల మీకే మేలు, దీనివల్ల మీకే మేలు అంటున్నారు. మరి మనకేమిటి? ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి అంటే పదార్థ ప్రపంచం కదా. పదార్థ ప్రపంచం అంటే ఏది ఎవరు చెప్పినా, ఏది ఎవరు మాట్లాడినా దాని వెనకాల ఏముంది, ఏం లేకుండా ఎవరు ఎందుకు చేస్తున్నారు, నాకేంటి అని ప్రతి దాంట్లో మనం ప్రశ్నించుకుంటాం అన్న కదా. అసలు ఉపవాసం మనం ఉంటే దానివల్ల మనకే మేలు అని అల్లాహ్ సుబ్హానహు వతాలా అంటున్నాడు. అది అలా మనకే మేలు అని చెబుతున్న ఆ యొక్క మేలు ఏమిటి, ఉపవాసం మనకిస్తున్న యొక్క ఆ ప్రతిఫలం ఏమిటి, మన ఉపవాసం ఉండగా మనకు కలిగే యొక్క ప్రయోజనం ఏమిటి అనేది ముక్తసరిగా ఇక్కడ ఇచ్చాను, రాసేసాను. సరే, దాన్ని కాస్త వివరిస్తాను అంటే ఏమి లేదు. సరే, మనం ఒకసారి చూసుకోవాలంటే పశ్చాత్తాపం, సరే, రెండవది దృఢ సంకల్పం, మూడవది చిత్తశుద్ధి, నాలుగవది క్షమ సహనం, ఐదవది ఉత్తమ శిక్షణ, ఆరవది సత్ప్రవర్తన, ఏడవది పాప భీతి, ఎనిమిదవది స్వర్గ ప్రీతి, తొమ్మిదవది నరక భీతి. ఉపవాసం మనలో జరింపజేస్తున్న యొక్క లక్షణాలు ఇవి, ఉపవాసం ఉండడం వల్ల మనలో రావాల్సిన మార్పు ఇది, కదా, మనం మన ప్రవర్తన మార్చుకోవాల్సిన విధానం ఇది. ఇప్పుడు మొత్తం పై నుంచి కింద వరకు చదివేసిన తర్వాత మీకు ఒక ఐడియా అనేది వచ్చేసింది, అంటే ఉపవాసం వల్ల మనకు లాభం ఉంది కానీ నష్టం లేదు. ఒక పూట భోజనం వదిలేస్తున్నాం, ఒక పూట పానీయం అనేది వదిలేస్తున్నాం అంతవరకే, కానీ దానివల్ల మనకు కలుగుతున్న లాభం ఎంతది అంటే చూడండి. కనుక ప్రథమంగా మనం తీసుకున్నట్లయితే, మనం ఒక మంచి పని చెయ్యాలనుకున్నప్పుడు, ఒక మంచి పనికి ప్రజా ప్రయోజనకరమైన పనికి శ్రీకారం చుట్టాలనుకున్నప్పుడు, మన వంతుగా వ్యక్తిగతంగా మన వల్ల ఏదైనా తప్పులు జరిగి ఉన్నా, పొరపాట్లు జరిగి ఉన్నా, పాప పనులు జరిగి ఉన్నా, వాటన్నిటి చేసి వదులుకో, వదిలేస్తాను అని సంకల్పం చేసుకో. ఎందుకంటే ఒక పాపం చేస్తూ దాన్ని కంటిన్యూ చేస్తూనే మరో పుణ్యం చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనం అనేది ఉండదు. సరే, ఒక పాపం మన వల్ల జరిగిపోయింది, ఒక తప్పు మన వల్ల జరిగిందని దాన్ని వదిలేసి ఆ తర్వాత మనం పుణ్యం చేసామంటే, ఈ పుణ్య కార్యాన్ని చేస్తుందంటే ఆ పాప కార్యాన్ని పూర్తిగా ప్రక్షాళించేస్తుంది. విషయం అర్థమండి. కనుక మనం ఒక మంచి పనికి శ్రీకారం చుట్టాలనుకున్నప్పుడు ఎలాగైతే సేను ఉంటుంది కదా, మన పొలం ఉంటుంది, పొలాన్ని మనం గింజలు వేయాలనుకుంటున్నాం, విత్తనాలు నాటాలనుకుంటున్నాం, ఏం చేస్తాం ముందు ముందు ఏం చేస్తాం, ఉన్న ఆ పరిసంపల్ని కానీ గడ్డిని కానీ కానీ ఆ కలుపు మొక్కల్ని కానీ అన్నింటినీ ఏది పారేస్తాం, ఏది పారేయకుండా గింజలు జల్లితే, ఏది పారేయకుండా విత్తనాలు వేస్తే మనకు కావాల్సిన పంట చేతికి వస్తుందా? లేదు కదా. కనుక జీవితంలో ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టాలి, ఏమిటంటే మంచి గుణాలు మనం లోపల ఉండాలి అంటే చెడు గుణాలు ముందుగా ఏం చేయాలి, తొలగించి చేయాలి. కానీ అలాగే మరో చిన్న ఉపమానం మనం చెప్పుకోవచ్చు. ఒక పాత్ర ఉందని పడింది, ఇందులో ఆల్రెడీ అశుద్ధ జలం ఉంది, అడుగు భాగంలో అశుద్ధ జలం ఉంది. మనం గింజల కొద్ది నీళ్లు పోస్తున్నాను, ఇది శుద్ధమైపోతుందా? ఎంత మనం పోసినా ఎక్కడో చోట అశుద్ధత అనేది ఉండనే ఉంటుంది. కనుక నేను శుద్ధ జలం తాగాలి అంటే ఉన్న ఆ శుద్ధ అశుద్ధ జలం మీద మంచినీళ్ళు పోయడం కన్నా ముందు ఆ గ్లాస్ని కడిగేయాలి. ముందే చెప్పి ఆ పాత్రను మొత్తం కడిగేసి ఆ తర్వాత గ్లాస్ అయితేనే సరిపోతుంది మనం. అది అశుద్ధ జలం అడుగున పెట్టుకొని
బిందెల కొద్ది మనం నీళ్లు పోసినా అది దూరం అవ్వదు. అర్థం కదండి? కనుక ఇది చాలా సింపుల్ లాజిక్. కనుక మన జీవితంలో మనం ఏది చేయాలనుకున్నా ముందు చెడు లక్షణాలను దూరం చేసుకొని మంచి లక్షణాలను మనం చోటు కల్పించే ప్రయత్నం అనేది చెయ్యాలి. ఇది రెండవ కదేంటి, దృఢ సంకల్పం. ఉపవాసం ఉన్నాం కదండి, ఉపవాసం ఉన్నప్పుడు అలవాటు లేదు, అలవాటు లేని పని. అలవాటు లేని పని వల్ల ఏమవుతుంది, తన సమయానికి తన కపేగులు గీతులు తన ఇంకా కేకలు పెట్టడం మొదలు పెడతాయి. భోంచేయాలి భోంచేయాలి మన శరీరం కూడా ఏం చేస్తుంది, సహతాలు ఆడుతుంది, దాహం కూడా వేస్తుంది. ఇంకా బయట పని చేసే వాళ్ళైతే కాస్త దాహం కూడా విపరీతంగా వేస్తుంది. అలాంటప్పుడు తాగేయాలని ఉన్నా తినేయాలని ఉన్నా అలాగే భార్య పక్కన ఉండి తన కామవాంఛ తీర్చుకోవాలని ఉన్నా మనం ఏం చేస్తాం ఆ సమయంలో, మన సంకల్పాన్ని దృఢం చేసుకుని లేదు తినం, సూర్యాస్తమయం వరకు తినం, సూర్యాస్తమయం వరకు తాగం, సూర్యాస్తమయం వరకు తన సహధర్మచారిని ధర్మ సమ్మతంగా చేసుకున్న భార్య అయినా సరే ముట్టుకోని అని ఓ దృఢ సంకల్పం చేస్తూ ఉంటాం. చూస్తున్నారు, కనుక ఉపవాసం వల్ల మనలో ఆ దృఢ నిశ్చయం వచ్చింది అంటే మన యొక్క జీవితంలో సమస్యల సుడిగుండాలు కూడా వస్తాయి, సమస్యల సునామీలు కూడా వస్తాయి. ఆ సునామీలకి ఆ సుడిగుండాలకి మనం ఎదురొడ్డి నిలబడాలి అంటే దృఢ సంకల్పం ఉంటేనే సాధ్యం అని కదా, సాధ్యం. కనుక ఉపవాసం మనలో ఆ దృఢ సంకల్పాన్ని నింపుతుంది. మూడవ విషయాన్ని మనం తీసుకుంటే చిత్తశుద్ధి అంకితభావం. చిత్తశుద్ధి అంకితభావం, తన మనిషి ఒక 5 పూట్ల ప్రార్థన ఎవరికోసమైనా చేయచ్చు, సరే, అలాగే ఖురాన్ పారాయణ కూడా ఎవరికోసమైనా చేయాలి, అల్లాహ్ కోసం కూడా చేయొచ్చు, ఇతరుల కోసం, ఎవడు చూస్తున్నాడు నన్ను మెచ్చుకుంటాడు అన్న ఉద్దేశంతో చేయచ్చు. అయితే నేను ఉపవాసం ఉన్నాను అన్నాక విషయము నాకు తప్ప ఎవరికి తెలియదు, మరి ఎవరికోసం ఉంటున్నా ఉపవాసం నేను? చిత్తశుద్ధి దాన్నే పడతాను, నేను అల్లాహ్ కోసం దేవుని కోసం ఉపవాసం ఉంటున్నాను. అంటే ఈ చిత్తశుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది, ఇది మనసు మానసికమైనది. కనుక ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన మాట ఏంటంటే, మనిషి చేసే ప్రతి కర్మ అతని స్వయానికి సంబంధించింది, మనిషి చేసే ప్రతి కర్మ అతని స్వయానికి సంబంధించింది, ఒక్క ఉపవాసం తప్ప. ఒక్క ఉపవాసం, ఉపవాసం దైవానిది, ఉపవాసం దైవానిది, దేవుడే స్వయంగా దానికి ప్రతిఫలం ఇస్తాడు. ఎందుకు ఇక్కడ అతను ఉపవాసం ఉన్నాడన్న విషయం ఒక దైవానికి తప్ప, ఒక అతనికి తప్ప ఇంకెవరికి తెలియదు. కనుక మనలో ఏంటి, ప్రదర్శన బుద్ధి. ఈరోజు ప్రతి దానికి ఏంటంటే మనం ఏం చేసామంటే రవ్వంత యొక్క ధాన్యం దానం చేసి కొండత ప్రసారం చేసుకుంటాం, ఒక కిట్టు బియ్యం ఇచ్చేసి మళ్ళీ 10 పేపర్లో వాళ్ళ ఫోటో నిత్యశుద్ధి లేదు. ప్రదర్శన బుద్ధి, ప్రతి దాన్ని అనేది సొమ్ము చేసుకోవాలి, ప్రతి దాన్ని మన స్వార్థానికి మనం వాడుకోవాలనే ఆలోచన మనలో ఉంది. కనుక చిన్న విషయం చెప్తాను ఇక్కడ, అదేమిటంటే మనది అయినది మనం తింటే తిన్నాం అనుకోండి, మన సొత్తు మనం తింటే దాన్ని ఏమంటారు, దాన్ని ప్రకృతి అంటారు. దాన్ని ఏమంటారు, ప్రకృతి. నాది నేను తింటే అది ప్రకృతి, నాది నేను అబ్దుల్లాకి ఇస్తే అది సంస్కృతి, నాది నేను తింటే ప్రకృతి, నాది నాదైన ఒక వస్తువుని అబ్దుల్లాని కానీ లేకపోతే హరికి కానీ లేదా శుభ గారికి కానీ నేను ఇచ్చారంటే ఏమవుతుంది, అది సంస్కృతి. అది అలా కాకుండా ఎదుటి వ్యక్తిది నేను లాక్కొని తింటే దాన్నేమంటారు, దుష్కృతి అంటారు. దాన్నేమంటారు, దుష్కృతి, పశు ప్రవృత్తి అంటారు. మామూలుగా మనం ఇస్తూ ఉంటాం పశుపతి అని. ఏమిటి పశుపతి అంటే ఏంటి, ఎప్పుడైనా ఆలోచించాను, పశుపతి అని పేరు కదా, సరే, సలాం పశుపతి అంటే అర్థం ఏంటి, ఎప్పుడైనా విన్నారా, పశు లక్షణాన్ని జయించిన వాడు. పతి అంటే అధికారి కదా, పతి అంటే అధికారి. కనుక పశు లక్షణాన్ని జయించిన వాడిని ఏమంటారు, పశుపతి అంటారు. ఓకేనండి, కనుక ఉపవాసం నేర్పించేది అదే, పశుపతి లక్షణాన్ని జయించడం. ఆ తర్వాత క్షమ సహనం, క్షమ సహనం. కానీ ఉపవాస స్థితిలో ఒకడు తిట్టినా మనం తిట్టాం, ఒకడవేళ కొట్టడానికి వచ్చిన ఎన్ని సాయం నేను ఉపవాసంతో ఉన్నానని కోరుకుంటాం. అలాగే ఉత్తమ శిక్షణ, ఉత్తమ శిక్షణ అనేది ఉపవాసం వల్ల మనకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా, అలాగే సత్ప్రవర్తన, సత్ప్రవర్తన. ఎందుకు ప్రవక్త సలహా వారు ఉన్నారు, ఆకలి దాహాన్ని మాత్రమే మీరు భరిస్తే సరిపోదు, మీ నోటి నుంచి ఉన్న మాటను కూడా మీరు మంచిగా వచ్చేటట్లు చూసుకోవాలి, మీ ప్రవర్తన కూడా మంచిగా ఉండేట్లు చూసుకోవాలన్నారు. కనుక సత్ప్రవర్తన అనేది కూడా మనకు ఉపవాసం. అలాగే పాప భీతి,
ఉపవాసం వల్ల మనకు పాప భీతి కలుగుతుంది. అలాగే ఉపవాసం మనం ఎందుకు ఉంటున్నాము అంటే ఖచ్చితంగా మన మేలు మనకు ఉంటుంది. అయితే మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్ళాలి అన్న ఆలోచనతోటి ఉపవాసం మనం ఉంటాం. అలాగే నరక భీతి అనేది కూడా, నరక మోక్షం అనేది కూడా ఒక అర్థంగా మనం చెప్పుకోవచ్చు. అదేమిటంటే ప్రవక్త సలహా కుమార్ అన్నారు, ఒక్కరోజు మీరు ఉపవాసం ఉంటే మిమ్మల్ని అల్లాహ్ నరకాగ్ని 70 సంవత్సరాలంత దూరం చేసేది. సరే, ఉపవాసానికి కోసం స్వర్గంలో వెళదాం. అయితే ప్రతిగా ఇంకొక ప్రతి ఏమిటంటే గొప్ప బహుమతి ఏమిటంటే నరకాగ్ని మీద అల్లాహ్ మాత్రం 70 సంవత్సరాలంత దూరం చేసేస్తాడు. కనుక అభిమానస్తుగా ముక్తసరిగానే మనం చెప్పుకున్నాము. సమయం ఎక్కువ మనం ఎక్కువ చెప్పుకోవచ్చు, ముక్తసరిగానే చెప్పుకున్నాం. ఈ ముక్తసరి విషయాల్లో 7 విషయాలు చాలా ఉన్నాయి. అయితే కేవలం 9 విషయాలు మన ముందర వచ్చాయి. పశ్చాత్తాపం, సరే నేను చెప్పాను కదా, దేనైనా సరే మంచిని మీరు లోపల నింపాలి, మనసులో అనే పాత్రలు నింపాలి అంటే చెడు అనే యొక్క దాన్ని తీసేయాలి. దృఢ సంకల్పం, చిత్తశుద్ధి, క్షమ, సహనం, ఉత్తమ శిక్షణ, సత్ప్రవర్తన, పాప భీతి, స్వర్గ భీతి, అలాగే నరక మోక్షం అని కూడా మీరు ఇక్కడ రాసుకోవచ్చు. ఎందుకంటే భీతి అనంతంగా మోక్షం, నరక మోక్షం. కనుక ఈ 9 విషయాలు అల్హమ్దులిల్లా దేని వల్ల మనకు లభిస్తున్నాయి, ఉపవాసం ఉండడం వల్ల. కనుక ఉపవాసం ఎంత మేలు చేస్తుంది సమాజానికి అనేది మనకు ఎప్పుడే అర్థమై ఉంటుంది. అల్లాహ్ సుబ్హానహు వ తాలా అన్న విన్న విషయాలు మంచిని గ్రహించి దానికి అనుగుణంగా నడుచుకునే సద్బుద్ధి సద్భాగ్యాన్ని